నా బావ పక్కనే భార్య స్థానంలో నడవాల్సింది నేను, నువ్వు కాదు. అయినా సరే, నువ్వు గెలిచినట్టు కాదు. నేను నా బావ అడుగుజాడలో నడుస్తాను. అంతా ఇంత కూల్గా జరుగుతుంది, మనకు కావలసిన సమాధానం ఎప్పుడు దొరుకుతుంది? ఇదెక్కడ విడ్డూరం? పక్కనున్న వాడితో నడుస్తూ ముందున్న వాడి అడుగుల్లో అడుగులు వేస్తుంది. ఈ అవనికి ఏమైనా మెంటలా? ఏమైంది, ఎందుకలా నడుస్తున్నావు? చిన్నపిల్లలు తప్పటడుగులు వేస్తున్నట్టు? లేదు, ఇప్పుడే సరైన అడుగులు వేస్తున్నాను. నేను బాగానే నడుస్తున్నానండి. గ్యాలరీ నుంచి ఆట చూస్తుంటే వర్కౌట్ కావడం లేదు. గ్రౌండ్లోకి దిగిపోవాల్సిందే. నేను కూడా వాళ్ళలో కలిసిపోవాలి. ఎలా? తెలిసిన వాళ్లే కాదు, అవన్నీ శ్రీకర్, వికాస్, స్నేహారికలు కూడా గుర్తుపట్టలేరు. ఏమొచ్చింది? ఎందుకు అలా లాక్కొచ్చావు? బాగా ఇరుక్కుపోయావు కదూ. నేనా? కాదా? ఎలా? నువ్వేమో శ్రీకర్ కి దేవుడి తాడు కట్టాలని ఆశపడుతున్నావు, బట్ వికాస్ కి కట్టాల్సిన పరిస్థితిలో ఉన్నావు. దీనిని ఇరుక్కుపోవడం అనే కదా అంటారు. పొరపాటున నువ్వేదైనా డ్రామా ప్లే చేసి శ్రీకర్ కి కట్టాలని చూసినా కథం మర్చిపోయిన శ్రీకర్ అందుకు ఒప్పుకోడు. అలాగే వికాస్ కి కట్టకపోతే వాడు ఒప్పుకోడు. అడకత్తెరలో పోక చెక్కలాగా బాగా ఇరుక్కుపోయావు. నీ మనసు నలిగిపోయే ఆ సన్నివేశం చూడడానికి చాలా బాగుంటుందిలే. నాకైతే అలాంటి ఇబ్బందే లేదు. నేను ధైర్యంగా దర్జాగా శ్రీకర్ గారికి తాడు కడతాను. ఈ విషయం చెప్పడానికి లాక్కొచ్చావు. ఎందుకంత వెటకారపు నవ్వు? నీ పిచ్చి నమ్మకాలను చూస్తుంటే నాకు పిచ్చి పిచ్చిగా నవ్వు వస్తుంది. నావి పిచ్చి నమ్మకాలా? అంతేగా మరి. నేను అనుకున్నట్టే జరుగుతుంది చూడు. నీతి నిజాయితీ లేని నీలాంటిది అనుకున్నవే జరిగినప్పుడు నిత్యం ఆరాధించి నేననుకున్నవి జరగవా? ఇందాక నువ్వు నా భర్త పక్కన నడిచావు, అదేదో గొప్పని అనుకున్నావు. కానీ నేను నా భర్త అడుగులలో అడుగులు వేసి నడిచాను. ఎంత ఆనందం అనిపించిందో తెలుసా? దైవ సన్నిధి ఇది. ఇక్కడ న్యాయంగా ఉండే భక్తులకే న్యాయం జరుగుతుంది.
ధర్మంగా ఉండే భక్తులని ఆ ధర్మం కాపాడుతుంది. నువ్వు ఎన్ని పగటి కలలు కన్నా చివరికి గెలిచేది నేనే. నా బావకి నేను రక్షతాడని కడతాను. కట్టలేవు. కడతాను. చూద్దామా? చూసుకుందాం. ఛాలెంజ్ ఛాలెంజ్. భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో. అలా చూస్తుందంటే ఇంత కష్టపడి గెటప్ వేసుకుంటే గుర్తుపట్టేసిందా? ఎవరమ్మా నువ్వు? ఎందుకు అలా తీక్షణంగా చూస్తున్నావు? స్వాముల వారికి ఆగ్రహం తెప్పించకు. నమస్కారం స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. ఇంతకీ నాకెందుకు నమస్కారం చేసావు? మిమ్మల్ని చూస్తుంటే దైవత్వం ఉట్టిపడుతుంది, అందుకే చేతులెత్తి మొక్కాలనిపించింది. నీ భావన తెలిస్తే అవే చేతులతో చెప్పించుకుని కొట్టాలనిపిస్తుంది. ఏదైతేనే అవని నన్ను గుర్తుపట్టలేదు. సైలెంట్ అయిపోయారేంటి స్వామి? నన్ను చూసిన వారందరూ దైవ సమానంగా కొలుస్తారమ్మా. ఎందుకంటే నేను నిత్యం తీర్థం మాత్రమే ఆహారంగా తీసుకుంటాను, అందుకే నా మొహం తేజోవంతంగా వెలిగిపోతూ ఉంటుంది. అవును స్వామి. నిన్ను చూస్తుంటే ఒక మాట అడగాలనిపిస్తుందమ్మా. అడగండి. నువ్వు నీ భర్తకి దేవుడి తాడు కట్టాలనుకుంటున్నావు కదూ? నాకు పెళ్ళైందని మీకెలా తెలుసు? దివ్య దృష్టి కలవారం. సముద్రపు అడుగున ఏముందో కూడా కనిపెట్టగలం. ఓ, నీ భర్త ఎక్కడున్నాడమ్మా? అదిగో అతని. అక్కడ ఇద్దరు పురుషులు ఉన్నారు, అందులో ఎవరు? ఒక పురుషుడే. అదే ఎవరు? అందులో ఒక్కరే. అది కాదమ్మా, ఆ ఇద్దరిలో నీ భర్త ఎవరు అని అడుగుతున్నాను. ఊరుకోండి స్వామి, మీరు దివ్య దృష్టి కలవారు, నా భర్త ఎవరో ఆ మాత్రం తెలుసుకోలేరా ఏంటి? అయ్యో బాబోయ్, నేను టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. మంగళ్యధారణ సమయం అయింది, మంగళసూత్రాలను తీసుకొని ఆయన. అమ్మాయి మెళ్ళు మూడు ముళ్ళు వేయినాయన. Don't tell me.
ఇక్కడ జరుగుతున్న పెళ్లిని చూసి బాఫలో గతంతాలకు జ్ఞాపకాలు గుర్తిస్తున్నాయా? ఈ పెళ్లి మా పెళ్లిని గుర్తు చేయగలుగుతుందా? బావా బావా, ఏమైంది? చెప్పు బావా, ఆ పెళ్లిని చూస్తుంటే నీకేమైనా గుర్తుకొస్తున్నాయా? బాగా గుర్తు తెచ్చుకో. నీ గతంలో ఏముందో నీకు గుర్తుకొస్తే నిన్ను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరగదు. బాగా గుర్తు చేసుకో బావా. ఇద్దరు ఎక్కడున్నారు? బావా బావా బావా, ఏమనిపిస్తుందో చెప్పు బావా. ఏమైంది? అక్కడ జరుగుతున్న పెళ్లిని చూశాక నీ మనసుకి ఏమనిపిస్తుందో చెప్పు బావా. చెప్పు బావా. నాకు ఏవేవో గుర్తుకొస్తున్నాయి అవని. అదే అదే, ఏం గుర్తుకొస్తున్నాయి? నేను తాళి కట్టినట్టు గుర్తుకొస్తుంది. చెప్పు బావా. హోమం చుట్టూ తిరిగినట్టు గుర్తుకొస్తుంది. నువ్వెవరికి తాళి కట్టావో ఆ విషయం గుర్తుకొస్తుందా? ఆ వ్యక్తి ఎవరో గుర్తుకొస్తుందా? తను ఎవరనేది సరిగా గుర్తుకు రావటం లేదు. గుర్తు చేసుకో బావా. ఈరోజు దేవుడు నిన్ను నీ గతాన్ని గుర్తు చేయడానికి పిలిపించుకున్నాడు. శ్రీకర్కి గతం గుర్తుకొచ్చింది అంటే కథ మళ్ళీ మొదటికొస్తుంది. బాగా ఆలోచించు బావా. ఏమైంది శ్రీకర్ గారు? శ్రీకర్ గారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అవని? అవని ఇబ్బంది పెట్టడం లేదు నిహారిక. నాకే గతంకు సంబంధించిన ఏవేవో గుర్తుకొస్తున్నాయి. నేనెవరికో తాళి కట్టినట్టు, హోమం చుట్టూ తిరుగుతున్నట్టు, సంథింగ్. మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ కాకూడదు శ్రీకర్ గారు. మీకెందుకలా అవుతుందో నేను చెప్తాను, వినండి. వచ్చే నెల 6వ తారీఖున మన పెళ్ళుంది కదా, అందుకే మీరు మన పెళ్లి గురించి ఊహించుకుంటున్నట్టున్నారు. శ్రీకర్ గారు జరగబోయే దాని గురించి చెప్పడం లేదు, జరిగిన దాని గురించి చెప్తున్నారు. అక్కడ గుడిలో జరుగుతున్న పెళ్లిని చూసి తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఫూలిష్ గా మాట్లాడుతూ శ్రీకర్ గారిని మరింత ఇబ్బంది పెట్టద్దు అవని. స్ట్రెస్ ఎక్కువయ్యి శ్రీకర్ గారికి జరగరానిది ఏదైనా జరిగింది అంటే నువ్వు తిరిగి తీసుకొస్తావా?
శ్రీకర్ గారు జరిగిపోయే మా పెళ్లి గురించి ఊహించుకుంటున్నారు. అంతకు మించి వేరేదేం లేదు. బాబా, నువ్వు బానే అందరూ ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు విక్కీ, శ్రీకర్ గారు మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ అయ్యారు అంతే. పూజ చేయించుకున్నామంటే అంతా సెట్ అయిపోతుంది. స్వామీజీ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు, పిలుచుకురమ్మన్నారు. రండి రా బ్రో. అడ్డంగా నిలబడ్డావే, తప్పుకో. ఈ స్వామివారికి ఏవేవో సందేహాలున్నాయంట. స్వామి, అందరం దేవుడి తాడు కట్టే పూజ దగ్గరికి వెళ్తున్నాం. తమరు కూడా వెచ్చేయండి. ఈ సస్పెన్స్ని నేను భరించలేను. పదండి పదండి. అందరూ బొట్లు పెట్టుకోండమ్మా. ఇవ్వు నాయన. తొందరగా పూజా ఘట్టం ముగించి కంకణాలు కట్టించే ఘట్టం మొదలు పెట్టవయ్యా స్వామి. తాళ్లను అందరికీ అందజేయనాయన. అసలైన ఘట్టం ఇప్పుడు మొదలవుతుంది. కాబోయేవారు, పెళ్ళైన వారు ఒక్కొక్కరుగా స్వామివారి ముందుకొచ్చి ఆ తాడుని కట్టించుకోండి. అంతా శుభమే కలుగుతుంది. నేను బావ మాత్రమే వచ్చి ఈ పూజను ప్రశాంతంగా చేసుకుని వెళ్దామనుకున్నాను. చివరికి ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇప్పుడు అందరూ చూస్తుండగా నేను బావకి తాడు ఎలా కట్టాలి? తాళి కట్టిన వాడికి తాడు కడతానని నా దగ్గర ఛాలెంజ్ చేసావు కదా అవని. ఇంత ఓపెన్ ప్లేస్లో అందరూ చూస్తుండగా నువ్వు శ్రీకర్ గారికి తాడు ఎలా కడతావో నేను చూస్తాను. అవని ఎవరికి తాడు కడితే అతనే అవని భర్తననుకున్నాను. ఆ వికాస్తో నడుస్తుంది, నాకేం అర్థం కావట్లేదే. ఇదేంటమ్మా? మీరేం కంగారు పడకండి స్వామి, నేను నా భర్తకే తాడు కడతాను. ఇంకెందుకు ఆలస్యం? కట్టవని కట్టవని. వేరే ఆప్షన్ లేదు, కట్టవని. దేవుడా, ఈ గండం నుంచి నేను ఎలా బయటపడాలి? ఏదో ఒక దారి చూపించు తండ్రి. తొందరగా కట్టు, నేను శ్రీకర్ గారికి కట్టాలి కదా.